వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐబాల్ కీబోర్డ్ యొక్క అన్బాక్సింగ్ చేద్దాం. ఇది అమెజాన్ నుంచి ఆర్డర్ చేయబడింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ ఓపెన్ దిస్ బాక్స్. బ్రాండింగ్ వచ్చేసి ఐబాల్ అని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ కీబోర్డ్, ఐబాల్ కీబోర్డ్. నెక్స్ట్ ఇది కాంబో ప్యాక్ అన్నమాట. కీబోర్డ్ అండ్ మౌస్ రెండు కలిపి వచ్చేసాయి. ఇది కూడా మౌస్ కూడా ఐబాల్దే. మౌస్ కూడా వెరీ హ్యాండ్సమ్ లుక్గా ఉంది. సో లెట్స్ కీప్ దీస్ బోత్ సైడ్. అండ్ ఇక్కడ మనకి ఫీచర్స్ ఏమి ఇచ్చారంటే, ఇది వాటర్ రెసిస్టెంట్ అని కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇది ఫుల్లీ వాటర్ రెసిస్టెంట్ అని చెప్పడం జరుగుతుంది. ఎలిగెంట్ అండ్ స్టడీ డిజైన్, స్పెషల్ సాఫ్ట్ వీల్ స్కీస్ అనమాట. నెక్స్ట్ వాటర్ రెసిస్టెంట్ డిజైన్ అని ఇవ్వడం జరిగింది. ఎక్స్ట్రా కంట్రోల్ విత్ బిగ్ ఎంటర్ అండ్ స్పేస్ బార్స్. ఇంకా 103 కీస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. అండ్ వెయిట్ వచ్చేసి 452 grams. సో నెక్స్ట్ మౌస్ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ హై స్పీడ్ ఆప్టికల్ మౌస్ అని ఇవ్వడం జరిగింది ఇది. అండ్ నెక్స్ట్ 69 grams వెయిట్, మౌస్ వెయిట్ ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ కీబోర్డ్ గురించి తెలుసుకుంటే, వైరింగ్ అనేది కొంచెం లెంతీగా ఇవ్వడం జరిగింది. సో మనకి వైర్తో ఇలాంటి ప్రాబ్లం ఉండదు, లెంతింగ్తో కూడా ఇలాంటి ప్రాబ్లం ఉండదు. సో వైర్ కూడా మనకి యూఎస్బి కేబుల్తో వైర్ ఇవ్వడం జరిగింది. సో లెంత్ కూడా బాగా ఎక్స్టెండ్గా ఉంది. అండ్ మౌస్ది కూడా, సో మౌస్ లెంత్ కూడా మన వైర్ లెంత్ కూడా బాగానే ఇవ్వడం జరిగింది. అండ్ 2 USB ports అనమాట, ఇవి యూఎస్బి పోర్ట్స్తోనే కనెక్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి మౌస్ పైన సిపిఐ క్లికింగ్ బటన్ ఇచ్చారు. అండ్ వెరీ కంఫర్టబుల్గా ఉంది. అండ్ హ్యాండ్లో అయితే వెరీ స్మూత్గా ఫిట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కీబోర్డ్ కీస్ ఫంక్షనింగ్ వచ్చేసి మనకి వెరీ ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. ఐబాల్ అనేది ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి స్క్రోల్ లాక్, నమ్స్ లాక్ అండ్ క్యాప్స్ లాక్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మన కీబోర్డ్ కంప్యూటర్కి కనెక్ట్ చేస్తే లైటింగ్ అండ్ సిస్టమ్ అనేది కనబడుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది ఈ లేటెస్ట్ ఐబాల్ కంపెనీ యొక్క కీబోర్డ్ అండ్ మౌస్ డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Yeah.